ఏంటో తొందర ఈ కొట్టాంగడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? అవునండి. మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో మనం దొంగ సరుకు దాచామంట, వీడు చూశాడంట, కూడా వాటా కావాలంట. అరే అదే ఇంత చిన్న విషయానికి ఒక నోరు చేసుకుని ఒక జై చేసుకుంటారా? తప్పు కదా. అరే ఇలారా, గోడౌన్ అండర్ గ్రౌండ్ లో దొంగ సరుకు నువ్వు చూసావా? చూశానండి. ఎవరితోనైనా చెప్తావా? ఎంతవరకు చెప్పలేదు, బేరం కుదరపోతే చెబుదాం అనుకుంటున్నాను. ఎంత కావాలి? మీరే చెప్పండి. 1000 రూపాయలు ఇవ్వనా? దాన్ని 100 ఇచ్చేస్తాను. అంటే 100000, అంటే 1,00,000. పాపం 100000 అడిగాడు, 100 ఏళ్ళు నిండిపోయి వెళ్ళిపోయాడు. అదండి, ఈ వాచ్మెన్ గారు తేడా వదిలించుకున్నారు. సరే, రేపు మున్సిపల్ మీటింగ్ జరుగుతోందండి, అందులో ఆ ఇంజనీర్ గారు నా బిల్డింగ్ పడగొట్టే ప్రపోజల్ పెడుతున్నాడు, ఆ సమస్య ఎలా పరిష్కరిస్తారు అని. రేపు మీటింగ్ లో ఒక డ్రామా ఆడబోతున్నాం. ఈ రాత్రికి మన కౌన్సిలర్స్ అందరినీ మన ఇంటికి పిలిపించండి. రేపు తెర ఎలా వేయాలో ఎలా తీయాలో వాళ్ళకి నేను చెప్తాను. పదండి. చైర్మన్ గారు, ఏటి ఎజెండా? ఏటి ఎవరు ఎవరు దీన్ని తయారు చేసినాడు? అది మెదడు గారి మోకాల్లో ఎట్టేసినాడు ఏంటి దేవుడు? ఆనంద నిలయం బిల్డింగ్ పడగొట్టించేయలా, నిక్షేపంలో ఉన్న బిల్డింగ్ పడగొట్టించేయడానికి మీకున్న అక్కేటి అక్కేటని క్వశ్చన్ ఇస్తాను. అయ్యా సింహాచలం గారు, మీరు కౌన్సిలర్ అన్న సంగతి అప్పుడప్పుడు మర్చిపోయి మాట్లాడుతున్నారు, దయచేసి కూర్చోండి. నన్ను కుక్కమంటారేటండి? ఇది కొంపకుండిపోయి ఎవరు? మీరే కుక్కండి, పలకండా. చెప్పండి చైర్మన్ గారా, నా క్వశ్చన్ ఇంకా ఆన్సరం చెప్తారా, లేకపోతే నన్ను ఏరే మున్సిపాలిటీ ఎట్టేసుకోమంటారా? సరే సరే, ముందు ఆ విషయాన్ని గురించే చర్చిద్దాం. ఆనంద నిలయం అనే బిల్డింగ్ ను పడగొట్టాలనే ప్రపోజల్ ఇచ్చింది ఇంజనీర్ రవీంద్ర గారు. ఈ విషయాన్ని గురించి ఆయనే వివరణ ఇవ్వాలి. అధ్యక్ష, ప్రస్తుత చర్చనీయాంశమైన ఆ భవంతి చాలా పురాతనమైంది. పెనుతుపాలను గాని భూకంపాలు గాని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఆ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకని 100 ఏళ్లు పైపడ్డ ఆ పాత బిల్డింగ్ ని పడగొట్టి తీరాలి. ఎందుకు పడగొట్టాలంటున్నానండి? అసలు ఎందుకు పడగొట్టాలా? 100 ఏళ్లు నిందిందని పడగొట్టించేస్తారా? మరి తాజ్మహల్ కట్టి 100 ఏళ్ళు అయింది, చార్మినార్ కట్టి 100 ఏళ్ళు దాటిపోయింది, మరి అయితే ఆట కూడా పడగొట్టి కొత్తలు కట్టించేస్తారేంటి? ఏంటి అన్యాయం? ఆ పునాదులు వేరు, ఆ కట్టడాలు వేరు. తాజ్మహల్, చార్మినార్ లాంటి కట్టడాలు ఎన్ని శతాబ్దాలకైనా చెక్కు చెదన విధంగా నిర్మించడం జరిగింది. అంచేత మిడిమిడి జ్ఞానంతో మాట్లాడక సభా మర్యాదలు పాటించండి, కూర్చోండి. చూడండి ఇంజనీర్ గారు, మీరు గవర్నమెంట్ అధికారులు, ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతారు, కానీ మేము ప్రజల మనుషులు. ఆ బిల్డింగ్ పడగొట్టి దాంట్లో ఉన్న జనం నిరాశ్రయులైతే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన వాళ్ళం మేము. 5 ఏళ్ళు పదవిలో ఉండి ఆ తర్వాత ప్రజల్ని మర్చిపోయేది మీరు, 30 ఏళ్ళు ప్రజల బాగోగుల కోసం సర్వీస్ చేసేది మేము. ఇప్పుడు బిల్డింగ్ పడగొట్టొద్దంటున్న మీరే, రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఇంజనీర్ మమ్మల్ని ముందుగా హెచ్చరించలేదు అని అబద్ధాలు ఆడతారు. కమిషనర్ గారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా, మన ఇంజనీర్ గారు ఏ ప్రపోజల్ చేసినా అది సిమెంట్ కాంక్రీటేనండి. బిల్డింగ్ పడగొట్టించవలసిందే అని వారు అంటున్నారు అంటే అంటారు. అప్పట్లో మరి పాత ఇంజనీర్ గారు కూడా ఆ బిల్డింగ్ గురించి అలాగే అన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఆయన ప్రతిపాదన అలాగే ఉండిపోయింది, కాబట్టి ఆ బిల్డింగ్ ని వెంటనే డిమాలిష్ చేసి తీరాలి. ఇది అన్యాయం, అక్రమం, మోసం, ద్రోహం. నేను అనుకోను, గులుగు గారు, ఆ బిల్డింగ్ నాదండి, అది పడగొడతారంటే నాకు మాత్రం బాధ కాదు. మీరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. సరే, ఈ విషయం మీరు ఓటుకు పెట్టండి. బిల్డింగ్ పడగొట్టాలి అనే అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఒక కోపగొలుసడానికి అంతమంది చేతులు ఎత్తేసినారు, నా వల్లేదు, మీరే బాగుపడరు, ఉతికారేయాల్సిందే. ఏమిటి మీరు అనేది? అవునయ్యా, నువ్వు ఆ బిల్డింగ్ మాత్రం పడగొట్టడానికి వీల్లేదు, అలా భయపెట్టి అందులో ఉన్న జనాన్ని మాత్రం ఖాళీ చేయించు. జనాన్ని మాత్రం ఖాళీ చేయించాలా? అవును బాబు, మా తాత ముత్తాతలు ఆ బిల్డింగ్ ని రంగూన్ నుంచి తెప్పించిన కలపతో కట్టించారు, రాగితో దూరాలు చేయించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చామనుకో, అవన్నీ మట్టిపాలు అయిపోతాయి. ఓహో, అదే సంగతి. మీరు పని చేయండి, మేము ఒక పక్క నుంచి పడగొడుతూ ఉంటాం, మీరు మరో పక్క నుంచి అవన్నీ ఏరుకోండి. పిల్లదయ్యా, నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ, వీళ్ళ జనాన్ని ఖాళీ చేయించు. సారీ సార్, నేను మెజార్టీ నిర్ణయానికే విలువిస్తాను, వ్యక్తిగత నిర్ణయాన్ని ఆమోదించను. ఈయన చైర్మన్ గారండి. నేను ఇంజనీర్నండి. అయ్యా, ఆయన దూకుడు చూస్తూ ఉంటే శతకోపం పెట్టేట్టున్నారండి. ఆ బిల్డింగ్ పడగొట్టే సరే ఏమిటో? పడగొట్టేవయ్యా, మనకి లాభం. అయ్యో, మనకి లాభం అంటారేమిటండి? మన గోడౌన్ లో జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని అంతటిని ఈ బిల్డింగ్ లోకి మారుస్తున్నారుగా. ఇప్పుడు సెటప్పే మారుస్తున్నానయ్యా. ఇంజనీర్ ఆ బిల్డింగ్ పడగొట్టిన మరుసటి రోజునే అదే స్థలంలో మన 5 స్టార్ హోటల్ కు పునాదులు వేస్తాం,
మన కార్యక్రమాలని ఆ హోటల్లోనే ఘనంగా నడుపుతాం. అమ్మో, ఇదా మీ రాజకీయం? మరి చెప్పరే, అయితే అర్జెంటుగా నా బిల్డింగ్ పడగొట్టాల్సిందే. యూసీ మిస్ రవీంద్ర, కొన్ని కొన్ని విషయాలు మనం ఆఫీస్ లో ఉండే డీల్ చేయాలి తప్ప స్పాట్ దాకా రాకూడదు. ఎనివే, నువ్వు కొంచెం జాగ్రత్తగా ముందు మీరు జాగ్రత్తగా నడవండి, వ్యవహారం నేను తేల్చేస్తాను, రండి. ఏమిటి అతడువో ఏమో, ఇటు చూడు అడు చూడు, తులు స్కూల్ మీదకి వెళ్ళే తేలి తీగలదండులా రాణి ఈగల వెంట పెట్టుకుని పోతు తీగలన్నీ వస్తున్నాయి, కొడతాయో కొడతాయో. కూర్చోండి. సారీ, ఈ బిల్డింగ్ పడగొట్టబోతున్నామని మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయమని చెప్పడానికి వచ్చాం. పడగొడతారా? అవును, ఈ బిల్డింగ్ పాత పడిపోయింది. చాలా సంతోషం ఇంజనీర్ గారు. గిటి నుంచి పడగొట్టడం మొదలు పెడతారు? ఉత్తరం నుంచా దక్షిణం నుంచా? చూశారా సార్, అనవసరంగా మీరు వెళ్ళిన అపార్థం చేసుకున్నారు. అవునండి, ఎవరైనా వచ్చి పడగొడితే బాగుంటుందని ఎంతో కాలంగా దేవుణ్ణి మొక్కుకుంటున్నాం. ఇంతకాలానికి దేవుళ్ళ మీరు వచ్చారు. ఎస్, కమిషన్ తీసుకుని కమిషనర్ని నేను ఫార్మాలిటీ కోసం ఇవాళ నోటీస్ పేస్ చేస్తాం. మీరంతా ఖాళీ చేశాక వచ్చి డివోర్స్ చేయటం మొదలు పెడతాం. రవి సార్, నోటీస్ అంటించు. మరి మేము వస్తామమ్మా. నమస్కారం. ఏమిటా నోటీస్ చించేశావు? నిన్న చించేయలేదు, అంతవరకు సంతోషించు గురు. నన్ను చించుతావా? ఇది మీ ఏరియానే. నీకు నా సంగతి తెలియదు గురు, నాతో పెట్టుకుంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను చాలు. నీలాంటి వాళ్ళని ఎప్పుడో సెంటర్ లోను సందుల్లోనూ పట్టుకుని కొట్టేశాను. మొగాడి వైపోయా, లేకపోతే ఈ పాటిగా. అమ్మా వద్దు, ఆరువారి చేతిలో తనులు తినే అధమయోగానికి మమ్మల్ని గురి చెయ్యొద్దు. మిస్టర్ రవీంద్ర, ఓ వాటుడు ఉన్నావు. కమిషనర్ గారు, మాట్లాడటం చేతగా ఆడవాళ్లతో మనకెందుకు? అందరూ వినండి, 48 గంటల్లోగా ఈ బిల్డింగ్ మీకు మీరుగా ఖాళీ చేశారా? సరే సరి, లేకపోతే బలవంతంగా ఖాళీ చేయించి బుల్ రోజర్స్ తో పడగొట్టాల్సి వస్తుంది. కాళేశ్వరరావు గారు, పోలీస్ స్టేషన్ పక్కన వ్యభిచార గృహం ఉన్నట్టు మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో ఇన్ని లక్షల ఖరీదు చేసే స్మగుళ్ళు గుడ్స్ దాచారంటే మీ బుర్రకు నా జోహార్లండి. సరే బాబు, వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ గా డబ్బిచ్చేవాడనంటావా? వేడిదే ఉంది సార్, వ్యాపారం నడిపేదంతా మన పార్టీ ప్రెసిడెంట్ గారు అయ్యే అక్రాల్ వీడు, ఆయన ఏజెంట్ మాత్రమేగా. వాట్ మిస్ అలా సార్, పార్టీ ప్రెసిడెంట్ గారు ఎలా ఉన్నారు? ఆయనకేం సార్, 3 పదవులు 6 పెళ్లాలతో హాయిగా ఉన్నారు. ఈ 10 లక్షలు అడ్వాన్స్ గా ఉంచుకుని సరుకు నాతో పంపమన్నారు. చూడు లాలు, ఎక్కడైనా బావగారు కానీ ఈ వ్యాపారంలో బావగారు అన్నావు అనుకోండి, మనకి చెడకోపం పడిపోతుంది. కావాలంటే పార్టీ ఫండ్ కు ఇంకొక 1 లక్ష రూపాయలు ఎక్కువ డొనేషన్ అడగమని చెప్పు. అంతేగాని ఈ చీకటి వ్యాపారం అప్పులతోనూ అడ్వాన్సులతోనూ కుదరదు. రెడీ క్యాష్ 50 లక్షలు ఇస్తేనే ఈ సరుకు పంపిస్తామని, అప్పటి వరకు ఈ సరుకు మా పాతాళ గృహంలోనే పదిలింగా ఉంటుందని పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పు. ఓకే. వెంటనే మర్యాదగా మీరు ఈ బిల్డింగ్ ఖాళీ చేయకపోతే పోలీసుల ఆధ్వర్యంలో బలవంతంగా మీ వస్తువులన్నీ బయటపడేయాల్సి వస్తుంది. వందే మాతరం. అలా జరగడానికి వీల్లేదు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి గాంధీ గారు లేకపోవచ్చు, కానీ ఆయన అసలైన అనుచరుల్ని నేనున్నాను. కావాలంటే ఈ వాహనాన్ని నామించుకోనివ్వండి. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం.
ఏమిటి అన్యాయం? తెల్లవాడు ఇంకా దేశం నుంచి పూర్తిగా పోలేదా? చూస్తారే, సామాన్లు బయటపడేయండి. లాభం లేదు సార్, లాఠీ చార్జ్ చేస్తేనే కానీ మన మాట కాదు సార్. వాళ్ళు మాటలతో వినట్లేరు సార్. నాకు తెలుసు, ఈ మున్సిపల్ కమిషనర్ కూడా రాలేనిప్పటికీ 99 ఇళ్ళు కూర్చొని ఇది నోరు అది. మరి ఏం భయం, నేను ధైర్యం కోసం నేను ఇప్పుడు ఆంజనేయ గుడికి వెళ్ళి దండం పెట్టుకొస్తున్నా. నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. జాయ్ జాయ్ వీరాంజనేయ. ఏ ఉద్యోగం అనే కేసు కానీ ఈ మున్సిపాలిటీ ఉద్యోగం అతను చేయకూడదు. ఇంకా చూస్తానండి, బుల్డోజర్ కంపల్ని ఎట్లా ఎట్లా బిల్డింగ్ విత్ బుల్డోజర్.